అనంతపురంలో చైన్ స్నాచింగ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వరుస స్నాచింగ్లతో హడలెత్తిస్తున్నారు. వృద్ధులు ఎదురుదాడి చేయలేని వారిని టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా సోమనాథ్ నగర్లో చేతికి గాయంతో ఉన్న వృద్ధురాలు వాకింగ్ చేస్తూ ఉండగా ఓ దొంగ బంగారు గొలుసు లాక్కెళ్ళాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తుల విషయంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. టౌన్ సోమనాథ్ నగర్లో ఒక మహిళ మార్నింగ్ వాక్ అని వెళ్ళి బైపాస్ రోడ్లో ఉన్న సర్వీస్ రోడ్లో వాకింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాక్కొని మోటార్ సైకిల్లో పరారు కావడం జరిగింది. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మేము పట్టణ ప్రజలకు మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమంటే, మీరు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళేటప్పుడు కానీ లేదా మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ వెళ్ళేటప్పుడు మీ చుట్టూ ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఏమైనా ఉన్నారేమో గమనించాలి. అదేవిధంగా మీ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా తచ్చాడుతున్నా మాకు పోలీసు వారికి డైల్ 100కి కానీ లేదా డైరెక్ట్గా మా ఫోన్కి కానీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం.